ఈసారి ఎంత మేరకు అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? మధ్యాహ్నం వరకే 35% అంటే ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందా, ఎంత అనుకుంటున్నారు? ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసాము ఎక్కువ శాతం ఓటింగ్ అని, బట్ సిరీస్ ఆఫ్ హాలిడేస్ అంటే రేపు ఎల్లుండి హాలిడే అవ్వడము, ఇవాళ హాలిడే అవ్వడము, మరి ఇంకా అదేవిధంగా ఇవాళ ఫ్రైడే కావడము, సో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనకి ఇంకొక 1 అవర్లో తెలిసిపోతుంది. చాలా వరకు గతంతో పోల్చి చూస్తే ఈసారి ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు అవేర్నెస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు, ఐటీ ఉద్యోగుల కోసం బాగా యాక్టివిటీస్ కూడా చేశారు. అంటే ఏ వర్గానికి సంబంధించిన వారు పాల్గొనలేదు అని అనుకుంటున్నారా? చాలామంది యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూసినా కానీ ఈ ప్రీవియస్ ఎలక్షన్స్లో ఉమెన్, యూత్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ గ్రూప్స్ వీళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు. ఈసారి లక్కీగా పీడబ్ల్యూడీ ఓటర్స్ మాకు ఆల్మోస్ట్ 42% 3 o'clockే దాటారు ఓటింగ్ పర్సంటేజ్ శాతం. సో ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళకి మేము పెట్టిన ఎఫర్ట్స్ కొంతవరకు రిజల్ట్స్ ఇచ్చాయి, వాళ్ళందరూ వచ్చి ఓటింగ్ వేస్తున్నారు. మేడం, జిల్లాలో ఏర్పాటు చేసిన 3873 పోలింగ్ కేంద్రాలు అన్ని సమస్యాత్మకంగా అంటే కూల్గానే పోలింగ్ నమోదైంది, ఎక్కడన్నా గొడవలు కానీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా జరిగినట్లు మీ దృష్టికి వచ్చాయి? ఎక్కడ ఏ ఇన్సిడెంట్ రాలేదండి. ఈవెన్ లాస్ట్ టైం కొన్ని 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు అస్సలు కంప్లీట్లీ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగింది. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్ ఇంకా మా దృష్టికి రాలేదు. ఇప్పుడు అంటే ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్కి తరలించే అవకాశం ఉంది మేడం? ఎక్కడికి తరలిస్తున్నారు? 6 o'clock కొన్ని చోట్ల 6 to 7 మధ్యలో ఓటింగ్ అయిపోతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అక్కడి నుంచి 1/2 hour లో కొన్ని పోలింగ్ స్టేషన్స్ కంప్లీట్ అయిన చోటు నుంచి ఇప్పుడు అన్ని వెహికల్స్ డిఆర్సీకి బయలుదేరడం జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే హైదరాబాద్ జిల్లాలో అయితే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది, ఎలాంటి గొడవలు లేకుండా వంచనీయ సంఘటన లేకుండా పూర్తయింది. కానీ పోలింగ్ పర్సంటేజ్ పెంచడంలో మాత్రము అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినా కూడా ఈసారి పోలింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం అయితే కనబడలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.